హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? సో నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరికీ యూజ్ అయ్యే టాపిక్ గురించి నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలామంది మనలో బాధపడే ఒక సమస్య గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ ఏంటంటే టాపిక్, మీకు మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఒకవేళ అలా ఫీల్ అయ్యేటట్టు అయితే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలి అనే దాని గురించి ఈరోజు మనం ఒక 4 పాయింట్లలో తెలుసుకుందాము. సో ఏం లేదు, మనము మైండ్లో ఒక పని ఉంటుంది, ఒకటి ఆలోచిస్తాము, కానీ చివరికి మనం చేసేది వేరేలా ఉంటుంది. అలాంటప్పుడు అసలు మన మైండ్కి మనం ఏం ప్రజెంట్ చేస్తున్నాము, ఏం చెప్తున్నాము, మనం ఏదైనా మనసుతో చెప్పేది మైండ్కి ఎక్కుతుందండి. సో మన మనసులో ఒకటి ఆలోచిస్తున్నాం, మైండ్లో ఒకటి చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారని అర్థం. సో అలాంటప్పుడు ఎక్కువగా ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి, రిలేటివ్స్తో టైం స్పెండ్ చేయండి, లేదంటే ఒక మంచి పుస్తకం చదవండి. ఒక మంచి పుస్తకం ఒక మంచి ఫ్రెండ్ లాంటిది. ఒక మంచి పుస్తకం చదవకపోతే ఒక గొప్ప సందేశాత్మకమైన వ్యక్తుల నుంచి మనం దూరం అయిపోతున్నట్టే అర్థం. ఎందుకంటే ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయండి మనకి. ఎంతోమంది కష్టపడి వాళ్ళ ఆత్మకథల్ని రాసిన వారు ఎంతోమంది ఉన్నారు. సో అవన్నీ చదివినప్పుడు మనం అనుకోకుండానే వాళ్ళలాగా వాళ్ళతో మాట్లాడినంతగా ఫీల్ అవుతాము. సో మీకు నచ్చింది, మీ మనసుకు మెచ్చింది ఒక మంచి పుస్తకాన్ని చదవండి, లేదంటే కాసేపు ధ్యానం చేయండి. మెడిటేషన్కి మించిన ప్రశాంతత ఇంకొకటి ఉండదన్నమాట. సో ఒకసారి ఒక 10 మినిట్స్ ఏం ఆలోచించకుండా ఒక డార్క్ రూమ్లో కూర్చొని కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి 10 మినిట్స్ కేటాయించండి చాలు. ఒక 10 మినిట్స్ మీరు కేటాయించగలిగితే రోజంతా చాలా హుషారుగా ఉంటారు. మార్నింగ్ మెడిటేషన్ చాలా మనసుకి ఎంతో హాయినిస్తుంది, బాడీ అంతా కూడా ఎనర్జీని తీసుకొచ్చి రోజువారీ మీరు చేసే పనిలో ఎంతో ఉత్సాహంగా కనపడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే బెస్ట్, మన మొహం మీద చిరునవ్వు అండి. ఎప్పుడు చిరునవ్వు ఉంటే అవతలి వాళ్ళు కూడా మనకి పాజిటివ్గా కనపడతారు. అదే మనం మొహం మార్చుకొని ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే మాత్రం ఎదుటి వాళ్ళు కూడా మనకి చాలా రాంగ్గా కనపడతారు. సో అందుకని చెప్పి మన మొహం మీద ఎప్పుడు ప్రశాంతత కనపడాలి. ఎవరైనా చూస్తే అబ్బా భలే ఉన్నారే వీళ్ళు అనేటట్టుగా ఉండాలి. అందం ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్ కాదండి. అందంగా ఉన్నా అందంగా లేకపోయినా మొహం మీద చిరునవ్వు మాత్రం చెరగకూడదు. అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. మొహం మీద చాలా ప్రశాంతత చిరునవ్వుల వల్లే వస్తుంది. ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, హ్యాపీగా మన చిరునవ్వును చూసి వాళ్ళు కూడా కూల్ అయిపోతారు. ఒకవేళ మన హస్బెండే చాలా టెన్షన్స్తో ఇంటికి వచ్చారు, అదే మనం మొహం మార్చుకుంటే వాళ్ళకి ఇంకా టెన్షన్స్ ఎక్కువైపోయి అలా గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. సో ఏం చేస్తారంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ విషయాలని ఖచ్చితంగా చూసుకోండి. ఇంకా మీకు ఇంకా మోటివేషన్ రావట్లేదు అనుకుంటే ఒక 10 మినిట్స్ అలా వాకింగ్ చేయండి. మార్నింగ్ ఆర్ ఈవినింగ్, ఏ టైం అయినా పర్వాలేదు. ఒక 10 నిమిషాలు ఏదైనా పార్కులో, అది కూడా చిన్నపిల్లలు ఉన్న పార్కులో, చిన్నపిల్లల్ని చూస్తే మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. సో ఇదండి, ఇలా మోటివేట్ చేసుకుంటే మిమ్మల్ని మీరైతే హ్యాపీగా మళ్ళీ మీరు ఎనర్జెటిక్గా తయారవుతారు, ఉత్సాహంగా తయారవుతారు, రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తారు. ఎప్పుడు కూడా మన ఆరోగ్యం గురించి మనమే శ్రద్ధ తీసుకోవాలి, మన పక్క వాళ్ళు శ్రద్ధ తీసుకుంటారనే ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు పెట్టుకోకూడదు. అండ్ ఇంకొక మంచి ఆప్షన్ ఏంటంటే సంగీతం వినడం అండి. మీ మనసుకి ఏది హాయినిస్తే, వెస్ట్రన్ మ్యూజికా లేకపోతే క్లాసికలా, ఏదన్నది మీకు మీ మైండ్ సెట్కి మీకు ఏది సెట్ అవుతుందో మీరు ఆలోచించుకొని ఒక డార్క్ రూమ్లో కూర్చొని చక్కగా హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ పెట్టుకొని డివోషనల్ అవ్వచ్చు, లేదంటే క్లాసికల్ ఓల్డ్ సాంగ్స్ అవ్వచ్చు, ఏదైనా కూడాను ఒక మంచి పాటలు విన్నా కూడా మన మైండ్ సెట్ మారుతుంది, కూల్గా మారుతాము, ప్రశాంతంగా ఆలోచిస్తాము. తద్వారా ప్రశాంతంగా మారి కూల్గా ఆలోచించడం వల్ల మనం చేసే పనులన్నీ ఒక సక్రమంగా సకాలంలో పూర్తి చేయగలుగుతాము. అంటే మన మైండ్ అంతా చిందరవందరగా మనం ఏం చేస్తున్నామో మన దృష్టి కేంద్రీకరించకపోతే మనం చేసే పనిలో సక్సెస్ అనేది ఉండదు. సో మీరు ఏ పని చేయాలన్నా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ చిన్న చిన్న టిప్స్ నేను పాటించేవి. సో మీకు ఇందులో ఏ టిప్ నచ్చినా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.